వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. సో గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన కోర్సెస్ ఇంటెన్సివ్గా మన దగ్గర నడుస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కూడా సజెషన్ కాలమ్స్లో మీకు వీడియోస్ ఇవ్వటం జరిగింది ఆన్లైన్ కోర్సులో. ఎవరైతే ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేశారో వాళ్ళందరూ కూడా సజెషన్ వీడియోస్ చూడండి ముందు. అంటే ఏపీ హిస్టరీ ఎలా చదవాలి, ఎకానమీ మాడ్యూల్స్ని ఎలా చదవాలి, పాలిటీ మాడ్యూల్స్ని ఎలా చదవాలి, కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ని ఎలా చదవాలి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 గ్రూప్ 2లో అయితే గ్రూప్ 1 టోటల్ అవేర్నెస్ సంబంధించిన ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక్కొక్క సబ్జెక్ట్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకొని అనేది క్లియర్ కట్గా మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ సజెషన్ వీడియోస్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇప్పటివరకు ఆన్లైన్ కోర్సెస్ పర్చేజ్ చేసిన వాళ్ళు సజెషన్ వీడియోస్ని చూడలేదో వాళ్ళందరూ సజెషన్ వీడియోస్ని కన్ఫామ్గా చూడండి. అప్పుడు మీకు టోటల్ అవేర్నెస్ వస్తుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు కోర్సు ఎలా కన్స్ట్రక్షన్ చేయబడింది ఇది, సో మా వే ఆఫ్ స్ట్రాటజీ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఆ సజెషన్ వీడియోస్లో మీకు ఇవ్వటం జరిగిందనమాట. దాన్ని బట్టి ఆన్లైన్ కోర్సు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఫ్రీక్వెంట్గా స్టూడెంట్స్ ఎంక్వైరీస్లో, సో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కొన్ని ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి, వాటిల్లో ఎక్కువగా స్టూడెంట్స్ ఫోకస్ చేసి అడుగుతున్నది ఏంటి, ఫస్ట్ వన్ బుక్స్ గురించి అడుగుతున్నారండి. బుక్స్ గురించి స్టూడెంట్స్ ఎందుకు అంత కంగారు పడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బుక్స్ అనేది అవుట్డేటెడ్ నా విషయంలో. ఎందుకో తెలుసా? సపోజ్ సింపుల్గా చూద్దాం, నిన్న హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020 రిలీజ్ అయిందండి, రీసెంట్గా రిలీజ్ అయింది 2 డేస్లో. ఇండియా ర్యాంక్ వచ్చేసి 131 ర్యాంక్. దీన్ని మీ బుక్లో ప్రీవియస్ ఇయర్ ర్యాంక్ ఉంటుంది, 129 ర్యాంక్ ఉంటుంది, అంటే 2 ప్లేసెస్ డ్రాబ్యాక్ అయింది. మీరు బుక్ చదివితే ఒకవేళ హెచ్డిఐ మీద కూర్చొని అడిగితే కన్ఫ్యూజ్ అయ్యి 129 ర్యాంక్ పెట్టేస్తారు. మరి బుక్ ఎంతవరకు ఉపయోగపడింది మీకు ఇక్కడ అంటే, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలంటే, సపోజ్ ఎకానమీ చూద్దాం, ఎకానమీకి ఏ బుక్ చదవాలి, ఏ బుక్ చదవకూడదు, అది నా స్ట్రాటజీ. ఎందుకో తెలుసా? స్టాండర్డ్ ఎకానమీ అంటే పావర్టీ అంటే ఏంటి, తర్వాత నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, తర్వాత మేజర్గా అసలు జీడిపి అంటే ఏంటి, అసలు ఎకానమీ అంటే ఏంటి, ఓకేనా? ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా స్టాండర్డ్ ఎకనామిక్ కాన్సెప్ట్స్. ఈ స్టాండర్డ్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ని బుక్ ఉపయోగపడుతుంది, స్టాండర్డ్ బుక్ ఉపయోగపడుతుంది. తెలుగులో ఉన్న ఏ బుక్ కూడా డెఫినేషన్స్ ఇవ్వాల, బట్టి బట్టే పాయింట్స్ ఇచ్చారండి మీకు. సో అందుకనే మీరు బుక్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి క్వాలిఫై అవ్వలేకపోతున్నారు. సో బెస్ట్ వే ఆఫ్ మెథడ్ ఏంటంటే, బెస్ట్ వే ఏంటంటే మీకున్నది స్టాండర్డ్ ఎకానమీ నేర్చుకోవడానికి ఎకానమీ క్లాసెస్. అసలు ఎకానమీ ఆన్లైన్ క్లాసెస్ వినకోకుండా, స్టాండర్డ్ సబ్జెక్ట్ అంటే ఏంటో తెలియకోకుండా మీరు బుక్ పట్టుకొని చదివితే మీరు ఎలా క్వాలిఫై అవుతారు? చాలామంది బుక్ పట్టుకొని చదువుతూ ఉంటారు, మీరెంత బుక్ పట్టుకొని చదివినా అది మీ వల్ల కాదు. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తే బెస్ట్ ఆన్లైన్ క్లాసెస్, నేను ఎస్విఆర్ అకాడమీ అని చెప్పట్లేదు, మీ ఇష్టం వచ్చిన బెస్ట్ కోర్సు నేర్చుకోకోకుండా, సో అసలు కాన్సెప్ట్ అంటే ఏంటో తెలియకోకుండా బుక్ ముందు తీసుకొని చదివితే మీకేం కాన్సెప్ట్స్ అర్థమవుతాయి? కాన్సెప్ట్స్ అర్థం అవ్వడానికి అసలు పాసిబిలిటీయే లేదనమాట. బుక్ ఎంతసేపు మీరు ముందుంచుకున్నా కానీ, ఒక యాపిల్ ఫ్రూట్ ఉందండి, ఒక యాపిల్ ఫ్రూట్ ఉంది, ఆ యాపిల్ ఫ్రూట్ని మీరు డైరెక్ట్గా తింటే అది కుదరదు, చాలా కష్టమైన పని. జ్యూస్ చేసిస్తే చాలా ఈజీగా దాన్ని తాగేయచ్చు అనమాట. సో ఇలా జ్యూస్ చేసి అర్థమయ్యేలాగా ఇవ్వగలిగే క్యాపబిలిటీస్ మీకు ఒక ఫ్యాకల్టీ దగ్గర ఉంటుందన్నమాట. అందుకని మీరు ఎప్పుడు చదవాలి బుక్, అది స్టాండర్డ్ బుక్, బట్టి బట్టి బిట్స్ ఉన్న బుక్ కాదు. తెలుగులో ఎకానమీకి స్టాండర్డ్ బుక్ అనేది లేదు ఇప్పటివరకు, నేను చెప్తున్నాను కదా. అవన్నీ కూడా జస్ట్ లెసన్ పావర్టీతో స్టార్ట్ అవుతుంది, లేదా నేషనల్ ఇన్కమ్తో స్టార్ట్ అవుతుంది, అసలు ఎకానమీ అంటే ఏంటో తెలియకోకుండా బుక్స్లో వీటితో స్టార్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? అసలు ఎకానమీ అంటే ఏంటో నీకు తెలియదు, కానీ నువ్వు నేషనల్ ఇన్కమ్ నేర్చేసుకుంటావు ఫస్ట్ రోజు. అసలు ఎకానమీ అంటే ఏంటో తెలియకోకుండా నేషనల్ ఇన్కమ్ ఎలా నేర్చుకుంటావు? అసలు ఎకనామికల్ గ్రోత్ ఎలా ఉంది, ఎకనామికల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, అసలు ఎకానమీ అంటే ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియకోకుండా, ఆర్థిక శాస్త్రం అంటే ఏంటో తెలియకోకుండా నువ్వు కంప్లీట్ ఎకానమీని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. సో తెలుగులో ఉన్న బుక్స్ అన్నింటినీ మీరు ఏది చదివినా అర్థం కాకపోవడానికి గల కారణం ఇదన్నమాట. సో అందుకని మీరు మ్యాక్సిమం ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ క్లాసెస్ సపోర్ట్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎకానమీ స్టాటిస్టిక్స్ చెప్పే వాళ్ళ దగ్గర ఏమి ఉండదు, జీడిపి గ్రోత్ ఇంత నుంచి 7 నుంచి 8కి వెళ్ళింది, 8 నుంచి 9కి వెళ్ళింది, లేదా ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఎంత, సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఎంత, దాని డేటా ఏంటి, ఈ విషయాలు చెప్పటం ఎవరైనా చదువుతారు, అది కాదు. అసలు ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లోనే అగ్రికల్చర్ ఎందుకు చేశారు, ఇండస్ట్రీ ఎందుకు చేశారు,
తర్వాత సర్వీస్ సెక్టార్ ఎందుకు చేశారు, ఇంక్లూజివ్ గ్రోత్ ఎందుకు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎందుకు, అసలు ఎందుకు, వై మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మెమొరీని నింపే ఇన్ఫర్మేషన్ కాదు కావాల్సింది, ఎనాలిసిస్ చేసే ఇన్ఫర్మేషన్ కావాలన్నమాట. అది ఇప్పుడు మీరు నేర్చుకోకపోవడం వల్ల గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో ఎనలిటికల్ అప్రోచ్ లేదు మీకు. ఎంతకి బట్టి పట్టడమే వచ్చు అనమాట, బుక్ను బట్టి పట్టడం లేదా ఎంసీక్యూస్ని బిట్స్ని బట్టి పట్టడం. ఇప్పుడు ఎక్కడున్నారంటే మీరు ఓల్డ్ ఇండస్ట్రీలో ఉన్నారు, ఈ 5G టెక్నాలజీ ఓల్డ్లో మీరు ఎక్కడున్నారంటే 2G ఉన్నారు. సో బుక్స్ని మీరు ఎంత చదివినా మీకు మిగిలేదు శూన్యం. ఎలా చదవాలి, సపోజ్ ఇప్పుడు ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సే పర్చేజ్ చేశారనుకోండి, ఫస్ట్ ఎకానమీ వీడియోస్ అన్నీ చూస్తారు కంప్లీట్గా. ఎకానమీ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత వీటికి సంబంధించిన ఏం చేస్తారు, కంటిన్యూగా రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వస్తారు, రన్నింగ్ నోట్స్ రాసేస్తారు. అసలు రన్నింగ్ నోట్స్కి మించిన బుక్ ప్రపంచంలో ఏదీ లేదండి. సింపుల్గా చెప్పాలంటే మీ ఓన్గా నోట్స్ తయారు చేసుకున్నంత ఉత్తమమైనటువంటి పని ఏదీ లేదు. ఈ రన్నింగ్ నోట్స్ మీరు క్విక్ రివిజన్ చేసుకోవచ్చు ఎగ్జామ్ ముందు, కానీ ఇంత పెద్ద బుక్ని, ఎకానమీ బుక్ని ఎప్పుడు రివిజన్ చేస్తారు మీరు? టిక్లు పెట్టుకుంటూ పోతూ ఉంటారు కొంతమంది. ఎంత దారుణం అంటే విషయం అది. లెసన్స్ వినండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి, ఆ రన్నింగ్ నోట్సే స్టాండర్డ్ బుక్ మీకు. ఆ రన్నింగ్ నోట్స్ పక్కన సపోజ్ జీడిపి గ్రోత్ రేట్ 2019 డేటా ఇస్తారు, 20 మీకు ఇస్తారు, 21 ఖాళీ వదిలించుకోండి, ఆ ఖాళీలో ఫ్యూచర్లో వచ్చినప్పుడు అక్కడ ఫిల్ చేసుకోండి. అలా డేటాను ఫిల్ చేసుకునే పద్ధతి అదనమాట. అంతేకాని మీరు బుక్లో రాయలేదు కదా. సో అందుకనే బుక్స్ ఆర్ అవుట్డేటెడ్, బుక్స్ని మీరు చదువుతున్నారు అంటే చాలా ఆన్లైన్ కంటెంట్లో వస్తాయి ఇట్లా బుక్స్ పెట్టి ఇవన్నీ చదవాలని చెప్తారు, అవన్నీ చదివితే మీరు క్వాలిఫై కారు. మీరు చేయాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలని చెప్పాలి. బుక్స్ చదవచ్చు, ఎప్పుడు స్టాండర్డ్గా అసలు క్లాసెస్ అసలు ఏంటి, ఎకానమీ అంటే ఏంటో అర్థం కావాలి మీకు, ఏపీఎస్సీ అంటే ఏంటో అర్థం కావాలి, పాలిటీ అంటే ఏంటో అర్థం కావాలి, అప్పుడు స్టాండర్డ్ బుక్ చదవాలి. తెలుగులో స్టాండర్డ్ బుక్స్ లేవు, ఒక ఏపీఎస్సీ ఒక్కటే కొన్ని బుక్ స్టాండర్డ్ బుక్ ఉండింది, కానీ మిగతా పాలిటిక్ కానీ, పాలిటిక్ లక్ష్మీకాంత్ ఉండింది. ఇక ఎకానమీకి అయితే నేను ఇంతవరకు స్టాండర్డ్ బుక్స్ చూడలేదు. మీరు ఇంగ్లీష్ బుక్స్ కావాలంటే రమేష్ సింగ్ బాగుంటుంది, సంజీవ్ వర్మ బాగుంటుంది. సో ఇలా కొన్ని బుక్స్ ఉంటాయి, కానీ ఇంగ్లీష్లో తెలుగులో అన్ని బట్టి బట్టేలాగా ఎకానమీ బుక్స్ని తయారు చేశారు. సో ఎనీవే ఫ్యూచర్లో మనం ఒక పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాం ఆన్లైన్ క్లాస్ వాళ్ళకి, ఆఫ్లైన్లో కూడా ఎకానమీ పీడిఎఫ్ని రిలీజ్ చేస్తాం. ఈ పీడిఎఫ్లో కాన్సెప్ట్స్తో పాటుగా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్తో పాటుగా రీసెంట్ అప్డేట్స్, మొత్తం మ్యాప్, తర్వాత బ్రెయిన్ మ్యాప్స్ ఇవన్నీ కూడా నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో ఎనీవే వాటిని పక్కన ఉంచితే ఇప్పుడు మేజర్గా మీరు స్టాండర్డ్ ఎకానమీకి బుక్ చదవచ్చు, కానీ మీకు అర్థమైన తర్వాత మాత్రమే చదవాలి. సో దీనికన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు క్లాసు విన్న తర్వాత రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఆ రన్నింగ్ నోట్స్కి మించిన బుక్ అయితే లేదు, అది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత కరెంట్ ఎకానమీ, ఇప్పుడు సపోజ్ నేను చెప్పాను హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రీసెంట్గా రిలీజ్ అయింది, జీడిపి గ్రోత్ రేటు సపోజ్ చూడండి కోవిడ్ రాకముందు 7% 6% ఉండేది, ఇప్పుడు ఎంత, -7.5%. దీన్ని ఎలా మీరు రీప్లేస్ చేస్తారు బుక్లో ఉన్న డేటాని? అంటే ఎవ్రీడే మారుతూనే ఉంటుంది, ఎకానమీ అంటేనే డైనమిక్. ఈ 5G టెక్నాలజీ వరల్డ్లో ఎవ్రీడే నోట్స్ రాసుకోవాలి, కానీ ఏమి మారిందో, స్టాండర్డ్ బుక్ చదువుతానంటే మీకు మిగిలేదు శూన్యం. సింపుల్ నేను చెప్పేది, మీకు బుక్ చదివితే మిగిలేదు ఏమీ రాదు. సో అందుకనే సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్ కోర్సు ద్వారా లేదా ఆఫ్లైన్ కోర్సు ద్వారా మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవటం, ఆ రన్నింగ్ నోట్సే పర్ఫెక్ట్గా రాసుకుంటే విజయం మీదే. అందరూ ఈ బుక్ చదివితే విజయం మీదే అంటారు, కానీ ఆ బుక్ చదివితే విజయం మీది కాదు, ఆ బుక్లు చాలామంది చదువుతారు. చదివి అన్ని సోర్సెస్ నుంచి మీరు ఒక మెటీరియల్ తయారు చేసుకుంటే అప్పుడు మీరు విజేత అవుతారు, అంతేకాని నార్మల్గా అయితే విజేత కావడానికి అవకాశం లేదు. సో అది బుక్స్ గురించి, ఆన్లైన్ కంటెంట్ గురించి, రన్నింగ్ నోట్స్ గురించి. నెక్స్ట్ కరెంట్ టాపిక్స్. కరెంట్ టాపిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎస్విఆర్ అకాడమీలో మనం మేజర్గా ఫోకస్ చేసేది ఇదే. ఎకానమీ స్టాండర్డ్ మాడ్యూల్స్ ఇస్తాం, దాంతోపాటు కరెంట్ ఎకానమీ ఎవ్రీ వీక్ నడుస్తుంటుంది. అంటే ఎకానమీకి సంబంధించిన ఏ అంశం వచ్చినా ఆ వీక్లో అన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది, అసలు మీరు మెటీరియల్ కోసం ఉరుకులు పెడతారు, కానీ దాన్ని రన్నింగ్ నోట్స్ రాసుకోమని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. రన్నింగ్ నోట్స్ రాసుకుంటే, మన హ్యాండ్తో రాసుకుంటే దానికి మించినటువంటి మెమరీ పవర్ లేనే లేదు. సో అందుకనే కరెంట్ టాపిక్స్ని రన్నింగ్ నోట్స్ రాసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మేము ఇక్కడ ఫీడింగ్ ఇస్తున్నాం కదా, క్లియర్ కట్గా బోర్డు మీద ఫీడింగ్ ఇస్తుంటే దాన్ని ఎంత బద్ధకం అంటే, మీకు రాసుకొని దాన్ని చదవాలంటే మీకు బద్ధకం. మీకు ఎప్పటికీ కూడా నోట్లో పెట్టి తినిపించాలంటే మీరు కష్టపడేదే ఉంది అక్కడ. సో ఎవరైతే రన్నింగ్ నోట్స్ రాస్తారో వాళ్ళు మాత్రమే విజేతలు. మీరు
కన్ఫామ్ ఇది, ఇంకా దాంట్లో తిరిగేలేదు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బైలింగువల్ ప్రిపరేషన్. ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ తెలుగు రెండు, తెలుగు టెర్మినాలజీతో పాటు ఇంగ్లీష్ టెర్మినాలజీ నేర్చుకోవడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పోయినసారి గ్రూప్ టూ ఎగ్జామ్స్ చూస్తే ఇంగ్లీష్లో కరెక్ట్గా ఇస్తున్నారు, తెలుగులో మొత్తం మిస్టేక్స్ ఇస్తున్నారు. కానీ సో వీటిని మాత్రం కన్సిడర్ చేయట్లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఇంగ్లీష్ని వాళ్ళు తెలుగులో మార్చేసరికి మొత్తం పచ్చిగా బూతులు వస్తున్నాయి, సింపుల్గా చెప్పాలంటే. సో ఇంగ్లీష్ టెర్మినాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఎస్విఆర్ అకాడమీలో ఎవ్రీ టైం మనం ఇంగ్లీష్లో రాస్తాము, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానివల్ల బైలింగువల్గా మనం వెళ్తున్నాం అనమాట. దీనివల్ల ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా తెలుగు మీడియం వాళ్ళకి ఇంకా పాజిటివ్ ఏంటంటే మీకు అదర్ దగ్గర ఎక్కడైనా చూస్తే ఓన్లీ తెలుగులోనే ఉంటుంది. దానివల్ల ఎంత బ్యాక్వర్డ్ అవుతున్నారంటే మీరు, సో ఇంగ్లీష్లో తెలుగులో తప్పించినప్పుడు క్వశ్చన్ని పక్కనే ఉన్న ఇంగ్లీష్ క్వశ్చన్ని చూడలేని పరిస్థితి మీరు. సో అందుకనే పోయినసారి చాలా బాగా మెమొరీ ఉన్న తెలుగు స్టూడెంట్స్ అందరూ వెనకబడిపోయారు. గ్రూప్ టూ గ్రూప్ వన్ క్వాలిఫైన వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ఎందుకంటే ఇంగ్లీష్ టెర్మినాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బడ్జెట్ అంటాం. సో తర్వాత చూడండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి అంటాం. సో దీన్ని తెలుగు వాళ్ళు అయితే ఇది ఏమి చదవకుండా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనుకోండి జీడిపి అని గుర్తుపెట్టుకుంటారు. సో దేశ స్థూల దేశీయోత్పత్తి అని తెలుగు గుర్తుపెట్టుకుంటారు. స్థూల దేశీయోత్పత్తి అనేది తెలుగు వాడైతే ఇది మొత్తం మిస్టేక్స్ ఇస్తాడు. జస్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని రాశాడు అనుకోండి ఎక్కడైనా, సో వీళ్ళకి పాపం క్వశ్చన్ పోయినట్టే. అందుకనే బైలింగువల్లో అంటే ఇంగ్లీష్ టెర్మినాలజీ, తెలుగు ఇంగ్లీష్ టెర్మినాలజీతో పాటు నేర్చుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీ ప్రిపరేషన్లో. నెక్స్ట్ తర్వాత మన అకాడమీలో సక్సెస్ అయిన స్టూడెంట్స్ యొక్క ప్రొఫైల్స్ www.svracademy.inలో కింద ఇవ్వడం జరుగుతుంది. అయినా కానీ మేము ఎప్పుడు కూడా యూట్యూబ్లో విన్నర్స్ చేత వీడియోస్ చేయించాం. దానికి గల రీజన్ ఏంటంటే అతను విన్ అయింది ఎందుకు, నా సజెషన్స్ విని. ఎస్విఆర్ అకాడమీలో ఉన్న ఫ్యాకల్టీ సజెషన్స్ వీడి విన్ అయ్యారు. మీరు విన్ అయిన వాళ్ళే వినాలా మళ్ళీ, లేదా ఒక టీచరే వినాలా? విన్ అయిన వాళ్ళది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. క్లాస్లో 20 మంది ఉన్నప్పుడు లేదా 100 మంది ఉన్నప్పుడు చెప్పేది నేను ఒక్కడిని అయినప్పుడు నా చెప్పేది వాళ్ళు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో తీసుకొని వాళ్ళ ఓన్ వేలో చదువుతారు. కానీ మీరేం చేస్తున్నారు, వాళ్ళని ఫాలో అయితే మీకు మిగిలేది మళ్ళీ సున్నానే. ఎందుకో తెలుసా, ఎవరికి వాళ్ళు యునిక్ వేలో వెళ్తేనే, అంటే జనరలైజ్డ్గా ఇక్కడ నేర్పింది మీ యునిక్ వేలో ప్రజెంటేషన్ చేసుకుంటేనే విజయం వస్తుంది. కానీ విజేతలైన వాళ్ళ మాటలు అంటే మీకు విజయం రాదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. విజేతలైన వాళ్ళ మాటలు అంటే మీకు విజయం రాదు. ఎందుకంటే విజేతలైన వాళ్ళు వాళ్ళ ఓన్ వేలో వెళ్ళారు. ఎలా వెళ్ళారు, మేము చెప్పింది నేర్చుకొని, మేము చెప్పిన దాన్ని వాళ్ళ ఓన్ వేలో మార్చుకున్నారు. వాళ్ళ ఓన్ వేలు మీరు కాపీ కొడదామని చూస్తున్నారు, అప్పుడు మీరు విజేతలు కాలేరు. సో అందుకని మేము ఎప్పుడూ కూడా సక్సెస్ అయిన స్టూడెంట్స్ యొక్క ప్రొఫైల్స్ని యూట్యూబ్లో డిస్ప్లే చేయలేదు. జస్ట్ మాకు కూడా ఉన్నారు అని చెప్పుకోవడానికి వెబ్సైట్లో డిస్ప్లే చేసాం తప్ప. నెక్స్ట్ డిజిటల్ బోర్డు. నేను ఎందుకు కన్వెన్షనల్ బోర్డ్స్ యూజ్ చేస్తున్నాను, డిజిటల్ బోర్డ్స్ ఎందుకు యూజ్ చేయట్లేదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డిజిటల్ బోర్డు ఎందుకు ఉపయోగించట్లేదు అంటే, ఎప్పుడైనా కానీ కలర్ సాచ్యురేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బ్రెయిన్కి కలర్స్ ఎఫెక్టివ్గా కనిపిస్తాయి, ఫస్ట్ అర్థమవుతుంది, కానీ మెమొరీ పవర్ తగ్గిపోతుందండి. డిజిటలైజేషన్ ద్వారా ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ ఇది అనమాట. మీకు క్లియర్ కట్గా పిక్చర్ ద్వారా మీ అర్థమవుతుంది. కానీ చూడండి, నార్మల్గా ఇలా చెప్పినప్పుడు మీరు ఊహించుకుంటారు, ఊహించుకొని మైండ్లో సెట్ అయింది, అలా సెట్ అయిపోతుంది. కానీ డిజిటల్ బోర్డులో మీరు ఎటువంటి ప్రయత్నం లేకుండా, మీరు ఊహించుకోకుండానే నేనే డిస్ప్లే చేస్తున్నాను. ఆ డిస్ప్లే వల్ల ఏమవుతుందంటే అప్పటికప్పుడు గుర్తుంటుంది, ఫ్యూచర్లో మర్చిపోతారు. కానీ కన్వెన్షనల్ బోర్డు, బ్లాక్ బోర్డు కానీ, బ్లాక్ విత్ వైట్ కానీ, వైట్ విత్ బ్లాక్ కానీ ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఊహించుకుంటారు ఆ పిక్చర్ అలా ఉండిపోతుంది. కానీ నేను పిక్చర్ చూపిస్తాను కాబట్టి మీరు ఊహించుకోరు, మీ మెమరీ పవర్ని, మీ నాలెడ్జ్ని తగ్గిస్తున్నట్టు అనమాట. అందుకని నేను ఎక్కువగా కన్వెన్షనల్ బోర్డ్స్ని, అది బ్లాక్ విత్ వైట్ ఉపయోగించడానికి మేజర్గా ట్రై చేస్తాను. ఇది బెస్ట్ కాంబినేషన్ అనమాట. అందుకనే మనకి ఓల్డెన్ డేస్లో ఈ కాంబినేషన్ ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. సో ఇవి ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నేను చెప్పేది ఒకటే, బుక్స్ అని కనుక మీరు వెతకటం మొదలు పెట్టారంటే మీకు మిగిలేది శూన్యమే. ఎవరైతే ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సుని ఫాలో అవుతున్నారో, ఎస్విఆర్ అకాడమీలో ఎంత కవరేజ్ చేశాం మనం, సో అన్ని టాపిక్స్ని, వాటికి సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని రన్నింగ్ నోట్స్ రాస్తూ, సపోజ్ ఎకానమీ ఉంది, ఒకవైపు నుంచి స్టాండర్డ్ ఎకానమీ రాస్తూ ఇంకొక వైపు నుంచి కరెంట్ ఎకానమీ మొదలు పెట్టండి, ఒకవైపు పాలిటీ రాస్తూ ఇంకొక వైపు కరెంటు పాలిటీ మొదలు పెట్టండి, ఒకవైపు హిస్టరీ రాస్తూ కరెంట్ హిస్టరీ ఏముండదు కాబట్టి హిస్టరీకి స్టాండర్డ్ బుక్ చదివినా పర్లేదు. కానీ నేను చెప్పేది మాత్రం
ఆన్లైన్ వీడియోస్ చూస్తూ రన్నింగ్ నోట్స్ రాస్తూ, ఆ రన్నింగ్ నోట్స్ అనేది మీకు గ్రేటెస్ట్ అసెట్ అన్నమాట. మీరు తయారు చేసుకున్న బుక్కు దానికి వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది. అన్ని సోర్సెస్ నుంచి అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అప్పుడు మాత్రమే నువ్వు విజేతగా మిగలగలుగుతూ, లేదు నువ్వు వేరే బుక్ తీసుకొని నేను టిక్కులు పెట్టుకుంటూ చదువుకుంటూ పోతా అంటే నువ్వు విజేతగా మిగలటానికి ఛాన్సే లేదు. సో ఇది రాసి పెట్టుకోండి. చాలామంది బుక్స్ వెనక బిట్స్ వెనక పడిన వాళ్ళు సక్సెస్ అయినట్టు నేను చూడలేదు. కానీ ఎవరో చెప్పింది విని మీరు అన్యాయం అయిపోతే అది మీ కర్మ, నేనేం చేయలేను దానికి. సో నేను ఎంతో మార్చడానికి ప్రయత్నిస్తుంటాను కానీ, సో ఎక్కువగా డాబ్సరికి డా ఎక్కువగా మీకు ఏదో కంటెంట్ నిజమైన కంటెంట్ చెప్పేవాడి కన్నా కూడా ఏమీ చెప్పని వాడి కంటెంట్ని మీరు ఎక్కువగా వింటూ ఉంటారు. దాంట్లో అసలు విషయమే ఉండదు. విషయం లేని దాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకుంటున్నారంటే, సో మీరు కూడా దానికి అడాప్ట్ అయిపోయారు కాబట్టి. అది కాదు, చేంజ్ అవ్వాలి. సో మనం ఎంత స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ రావాలన్నమాట. ఆ స్టాండర్డ్స్ అన్నీ కూడా మీ ఓన్ మేకింగ్, ఓన్ నోట్స్ మేకింగ్ ద్వారానే వస్తుంది, కానీ బుక్స్ ద్వారా అయితే రాదన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, రన్నింగ్ నోట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. అలా రాసుకున్న వాళ్ళే క్వాలిఫై అయ్యారు. ఎవరు సక్సెస్ అయినా కానీ వాళ్ళ వెనకాల ఉన్నటువంటి మేజర్ థింగ్ ఏంటంటే రన్నింగ్ నోట్స్, అంతేగాని ఏ బుక్ కాదు. సో దీన్ని మీరు గమనించి, సో మీ ఓన్ రన్నింగ్ నోట్స్ రాసుకొని రివిజన్కి ఈజీగా ఉంటుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, సో సోర్సెస్ అన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. సో అది రన్నింగ్ నోట్స్లో ఉన్నటువంటి గ్రేటెస్ట్ థింగ్. ఎనీవే, థ్యాంక్ యూ.